అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జరిగినటువంటి అటవీ చర్యలతో నిరసిస్తూ ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో 50 మంది హిందూ యొక్క సమాజం అంతా కూడా నిరసన తెలుపుతూ ఉంది. ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఎన్జిఓ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ర్యాలీ, నిరసన ర్యాలీ బయలుదేరి 7 రోజుల వరకు అత్యంత వైభవపేతంగా హిందువుల యొక్క ఐకమత్యంతో ఈ యొక్క ర్యాలీ జరిగింది. బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన యావ ప్రపంచాలంతా కూడా తలదించుకొని సిగ్గుతో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క సమయంలో మేము గుర్తు చేస్తున్నాము. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది, రేపు మన యొక్క ఇళ్లలో జరగదని ఏం కారణము? ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సమాజానికి తెలుపుతూ, ఇటువంటి పురాతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంతైనా అవసరం ఉందని చెప్తూ మేము ఈ యొక్క ఈ సభ ద్వారా మేము హెచ్చరిక చేస్తున్నాము. హిందూ సమాజానికి వస్తే కనుక తగినటువంటి జవాబు చెప్తామని కూడా మేము అర్చకపుర రాయలసీమ సమీక్య ద్వారా ఈరోజు మేము చెప్తున్నామని తెలుపుకుంటున్నాను. ప్రపంచానికి ఈ ప్రపంచం ఒక దేవాలయం అనుకుంటే భారతదేశం ఈశాన్య స్థానంలో ఉండి ఒక గర్భగుడిలాగా ప్రవర్తిస్తుంది. అందుకే భారతదేశం 3000 సంవత్సరాల క్రితం కూడా జగద్గురు చేయాల్సిన ఫంక్షన్ చేసింది. ఈరోజు కూడా జగద్గురువు ప్రపంచానికి ఏమి చాటు చెప్తాడో అదే చెప్పింది. భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితమే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ద ఇండియా అని చెప్పాలి, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ మై కిత్ అండ్ కిన్ అని చెప్పారు. ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం అటువంటి వసుదైక కుటుంబానికి ఈ హిందూ సమాజానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే అరాచకాలు జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. ముఖ్యంగా యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎందుకు హెసిటేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. శాంతియుతంగా చేయగలిగిన ఏ ర్యాలీ అయినా సరే మీరు అద్భుతంగా పాటించి మన ఐక్యతని, ఇక్కడ ఐక్యత అంటే మనం వేరే వాళ్ళని ఎక్కడ వేరు చేయట్లేదు, అందరినీ కలుపుకొని పోవడం కోసమే ట్రై చేస్తున్నాం. ఎవరికి ఎవరు శత్రువులు కాదు అనే విషయాన్ని మనం వీలైనంత వరకు చెప్పడానికే ట్రై చేస్తున్నాం. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యువతకి ఇంకోసారి చెప్తున్నాను, భారతదేశాన్ని ప్రేమించగలిగే యువత ముందుండాలి. జై హింద్, జై భారత్. ఈ మధ్య బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూనే ఉన్నాం. కేవలం రిజర్వేషన్ల మీద జరిగినటువంటి ర్యాలీలు, ధర్నాలు, తిరిగి మైనారిటీలైనటువంటి హిందువుల మీద దాడులు జరిగి హిందూ స్త్రీలను అతి ఘోరాతిఘోరంగా మానభంగాలు చేస్తూ వాళ్ళను హింసిస్తూ చంపేస్తూ ఉండడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటిది. అదే మన భారతదేశంలో తీసుకుంటే మైనారిటీలు చాలా వరకు వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ముస్లిం కంట్రీస్లలో ఉన్నటువంటి మైనారిటీలు చాలా వరకు క్రూరంగా హింసింపబడుతున్నారు. మేము కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, హిందువులారా ఏకం కండి. మీరు ఏకం కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలే రేపు మన భారతదేశంలో జరగచ్చు, మన రాష్ట్రంలో జరగచ్చు, మన ఊర్లో జరగచ్చు, మన వీధులలో జరగచ్చు. కాబట్టి హిందువులంతా ఐక్యం కావాలని, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువుల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఐక్యరాజ్య సమితిలో మరియు ప్రపంచ దేశాలన్నీ ఖండించి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.